చూడండమ్మా, క్రింది పేరాను చదివి 5 ప్రశ్నలు రాయండి అని ఉంది అక్కడ. మీకు అందరు కూడా గమనించండి, నేను చూడు పేరాగ్రాఫ్ చదువుతాను, మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి నేలపై కురిసే వర్షం నిల్వ చేయడానికి అనువైన చెరువులు, కుంటలు, ఆనకట్టలు లేకపోవడం వల్ల మనకు వర్షం నీరు ఉపయోగపడకుండా వృధాగా సముద్రంలోకి పోతున్నది. చెరువుల పునర్నిర్మాణము ప్రజల మనుగడతో ముడిపడిన కీలక అంశం. ప్రకృతి ప్రసాదంగా మన ప్రాంతంలో ఉన్న నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి వాటికి పూర్వ వైభవము తెచ్చే పనిలో మిషన్ కాకతీయ పేరిట ప్రభుత్వం స్వీకరించింది. రాజుల కాలంలో తవ్వించిన చెరువులే ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారం. నీటి లభ్యత కొరవడకుండా చూసుకోవడము ప్రతి తరం బాధ్యత. స్థానిక ప్రజలను నీటిని పరిరక్షించడంలో భాగస్వాములను చేయాలి. నీటి కొరత ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది. చెరువుల, నదుల, భూగర్భ వనరుల నుంచి మనం తోడే ప్రతి లీటరు నీటికి రెట్టింపు ప్రయోజనం కలిగేటట్లు వ్యవహరించాలి. ఏమన్నాడు ఇక్కడ పేరాగ్రాఫ్ చదివే నేను, మీరు క్వశ్చన్స్ గా ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఎలాంటి వాటిని మనము పునర్నిర్మించుకోవాలి అనేసి నేను క్వశ్చన్స్ తయారు చేశాను. మీరు ఏమంటారు అప్పుడు, వర్షం నీటి నిల్వ చేయడానికి అనువైన చెరువులను, కుంటలను, ఆనగట్టలను నిర్మించుకోవాలి అనేసి మీరు రాయాలన్నమాట. అవునలేదా? వర్షం నీరు వృధాగా పోకుండా, వర్షం నీరు ఉపయోగపడకుండా వృధాగా ఎక్కడికి పోతుంది? సముద్రంలోకి పోతుంది అనేసి మీరు రాయాలి. క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి కంపల్సరీ క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీ అనమాట. క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. మిమ్మల్ని పై పేరాగ్రాఫ్ లో ప్రశ్నలు మాత్రమే తయారు చేయమన్నాడు, 5 ప్రశ్నలు మాత్రమే తయారు చేయమన్నాడు. నెక్స్ట్ ఇక్కడ స్వీయ రచన ఉంది. స్వీయ రచనలో క్రింది ప్రశ్నలకు 5 వాక్యాల జవాబులు రాయండి అని ఇచ్చాడు అక్కడ. అవునలేదా? అయితే చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి, నిండుగా ఉండటానికి మనం ఏం చెయ్యాలి అన్నాడు. చెరువులు మన ఏ కాలంలో నిండుగా ఉంటాయి, మనకు తెలుసు అందరికి కూడా వర్షాకాలంలోనే. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల చెరువులు చక్కగా నిండుగా ఉంటాయి. వర్షాలు పడపోతే చెరువులు నిండుతాయా? మరి లేవు. మరి ఇప్పుడు ఈ చెరువులు నిండడానికి మనం ఏం చెయ్యాలి? మరి చెట్లను ఎక్కువ పెంచుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మన పాఠంలో రకరకాలుగా చెప్పుకున్నాం కాబట్టి అవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని చెరువులు ఏ కాలంలో నిండుగా ఉంటాయి, నిండుగా ఉండటానికి మనం ఏం చెయ్యాలి అనే దానికి జవాబు రాయండి. అలాగే చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగులు ఎందుకు వస్తాయి? మరి చెరువుల అలుగులు మీరందరూ కూడా ఆల్రెడీ వెళ్ళే ఉంటారు, మీ దగ్గర ఉన్న చెరువుల్లో కూడా అలుగు పారుతుంటాయి. ఎందుకు? ఆ యొక్క సంతోషము, ఆ యొక్క చప్పుళ్ళు, ఆ యొక్క ఆనందం మనం అన్ని కూడా ఆస్వాదించడానికి వెళ్తూ ఉంటాం. మరి చెరువుల అలుగులు పారినప్పుడు ప్రజల కళ్ళల్లో వెలుగులు ఎందుకు వస్తాయంటే నువ్వు ఏ విధంగా ఆనందపడ్డావా, మరి ఏ విషయంలో ఆనందపడ్డావో, ఏ విధంగా నువ్వు అక్కడ వెళ్ళి ఆనందంగా సంతోషంగా చేసావు ఏదైనా గనుక అన్నట్టుగా దాని గురించి రాయాలి. అలాగే మీ ఊరు చెరువు కాలుష్యం బారిన పడకుండా ఉండటానికి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? మరి మీ ఊరు యొక్క చెరువుని మీరు జాగ్రత్తగా ఉంచుకొని పాడి పంటలకు, తాగునీటికి, పంటలకు ఉపయోగించుకుంటారా? లేకపోతే చెత్త చెదారము, ప్లాస్టిక్ ఇవన్నీ వేసి చెరువును పాడు చేసుకుంటారా? అలా కాలుష్య బారిన పడకుండా చెత్త చెదారము, ప్లాస్టిక్ అనేవి వాడకుండా చెరువును మనం శుభ్రపరచుకుంటే మనం ఏం లాభాలు పొందుతామా అనేది మీ సలహా మీద ఆధారపడి ఉంటుంది. మరి చెరువుల వలన కలుగు లాభాలేంటి? మరి చెరువులు ఉండటం వలన లాభం ఏంటి? పాడి పంటలకా, మరి జీవనాధారానికి, ప్లస్ తాగునీటికి, ఇలా అనేక లాభాలు ఉన్నాయి. చెరువు వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం ఇవాళ ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఎన్నో నీళ్ళతోటే అవసరం. మనకి ఆ నీరు అనేది లేకపోతే మనం ఏ విధంగా నష్టం వచ్చిద్దో మనం మీ అందరికి కూడా తెలుసు. అందుకనే చెరువుల వలన కలుగు లాభాలను మీ సొంత మాటల్లోనే రాయండి. ఇవన్నీ కూడా మీరు పాఠాన్ని 1-2 సార్లు చదవండి. పాఠంలో ఉన్న అంశాన్ని గ్రహించి ఇక్కడ ప్రశ్న ఇచ్చిన దాని విధంగా మీరు సమాధానాలు రాయగలగాలి. అదేవిధంగా క్రింది ప్రశ్నకు 10 వాక్యాల జవాబులు రాయండి అన్నాడు. చెరువులు నిండితే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి, దీనిని సమర్థిస్తూ రాయండి. మరి చెరువులు నిండితేనే కదా గ్రామాలన్నీ హ్యాపీగా ఉండేవి, మరి దేనికి లోటు లేకుండా కూడా. అవునా? దీన్ని మరి ఏ విధంగా నిండితే మనం ఏ విధంగా సుఖంగా ఉంటామా అనేసి దాని గురించి రాయండి. నెక్స్ట్ సృజనాత్మకత ప్రశంస. మరి చెరువు యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయండి అన్నాడు. లేదా పాఠం ఆధారంగా చెరువు మాట్లాడుతున్నట్టు ఏకపాత్ర అభినయం చేయండి అని కూడా అంటున్నాడు. మరి మీకు కవిత లేదా పాట రాయొచ్చా, లేక ఏకపాత్ర అభినయం చేయొచ్చా? నీకు మేము ఉదాహరణకు ఒకటి చూపిస్తా ఉంటాం, దాని ప్రకారం మీరు రాసుకోండి. ఇంకా సృజనాత్మకత ప్రశంస. చెరువు యొక్క గొప్పదనాన్ని ప్రశంసిస్తూ చిన్న కవిత లేదా పాట రాయమన్నాడు. ఇక్కడ కవిత ఇవ్వటం జరిగింది, చూడండి. చెరువుకు చేరువైతే తీరుస్తుంది దాహం, చెరువుకు చేరువైతే అందిస్తుంది చల్లదనం, చెరువుకు చేరువైతే కలిగిస్తుంది ఆనందం, చెరువుకు చేరువైతే మురిపిస్తుంది మనసును, చెరువును నువ్వు కాపాడితే చెరువు నిన్ను కాపాడుతుంది.
చెరువు నిన్ను కాపాడుతుంది. చెరువుకు చేతే కుచేటు అది నీ ప్రాణానికి కీడు. మేలుకోకడు జాగరుకుడవై మసలుకో మానవుడా. మానవుడికి చెప్తుంది చెరువుని దాహం తెలుస్తుంది, చలదనం అనిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, మనసుని హాయిగా ఉంచుతుంది. నువ్వు చెరువును కాపాడితే చెరువు నిన్ను కాపాడుతుంది. చెరువుకు ఎలాంటి ఆటంకం తీసుకురావద్దు, నీ ప్రాణానికి కీడు వస్తుంది. మేలుకో ఇక నుంచి అయినా కానీ ఓ మసలుకో మానవుడా అనేసి చిన్నగా కవిత ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ పాఠమాధారంగా చెరువు మాట్లాడుతున్నట్టు ఏకపాత్ర అభినయం చెయ్యండి అన్నట్టు చెరువు మాట్లా. మా ఊరు చెరువు మాకు కల్ప తరువు, నిండితే చాలు చెరువు మాకు ఉండది కరువు. అవునా? అలాగే అదే మాకు ఆధరువు, శ్రమ జీవుల గుండె ధరువు. అలుగు జారితే చాలు, అలుగు జారితే చాలు, కట్టమై సమ్మకు బోనాలు. చెరువు ఎండితే మా కడుపులు ఎండినట్లే, అది నిండితే మా బతుకులు పండినట్లే. ఎగిరెగిరే పడే చేపలు, ఏరుకు తినాలనుకుని కొంగలు, తెప్పలుగా చేరిన కప్పలు, జలకాలాడే పశువులు, పక్షుల కిలకిల రావాలు, చెరువు గిట్టు సోయగాలు, చాకలమ్మ ఉతుకు చప్పుళ్ళు, గట్టులను తన్నే నీళ్ల గలగలలు, కలకలలాడే మా ఊరి చెరువు మా కల్ప తరువు. చక్కగా ఇక్కడే చెరువు తన మాట్లాడుతున్నట్లుగా ఏకపత్ర అభినయం అనేది చేయటం జరిగింది. ఇక అందరు కూడా పేజీ నెంబరు 82 తీయండి. పేజీ నెంబర్ ఏంటి? 82లో మీకు ఇక్కడ పదజాల వినియోగం అనేది ఈ క్రింది పదాలు వాక్యాలు చదవండి అనేసి ఇచ్చాడు. ఇక్కడ ఏమనింది ఫస్ట్ది, చెవి నీళ్లు కట్టుకొని ఉరుకపోయి బోర్ల పడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, కుండ బద్దలు కొట్టినట్లు, వండిన కుండ గాలం వేయడం అనలేదా, గాలం వేయడం, గుండె చెరువు అయింది, తామర తంపర కన్నెర్ర. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి జాతీయం ఏమన్నాడు, ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని ఏమంటారంట, జాతీయం అని అంటాం. దీనిని పలుకుబడి నానుడి అనే పేరుతో కూడా పిలుస్తాం. పలుకుబడి అన్నా, నానుడి అన్నా, జాతీయం అన్నా కూడా ఏమవుతుంది, ఒకటే అన్నమాట. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. సౌందర్యం అంటే అందం కలుగుతుంది, భాషకు సౌందర్యం కలుగుతుంది అంటే అందం కలుగుతుంది. చెవి నీళ్లు కట్టుకొని గుండె చెరువైంది చెరువైంది అనే పదాలు కొన్ని సందర్భాలలో వాడుతూ ఉంటారు కాబట్టి ఆ విధంగా. ఇక సామెత అంటే ఏంటో చూడండి. సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఫస్ట్ ఏంటంటే సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమే ఆ తర్వాత సామెత అవుతుంది. మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. కుండ బద్దలు కొట్టినట్లు ఉరకబోయి బోర్ల పడ్డట్టు, ఫర్ ఎగ్జాంపుల్ కుండ బద్దలు కొట్టినట్లు ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా కుండలు బద్దలు కొట్టి చెప్తారు అనే సందర్భంలో మనం వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గుండె చెరువైంది, మా నాన్నగారు మరణించిన తర్వాత నా గుండె అంతా కూడా చెరువైపోయింది. ఎట్లా అనమాట సందర్భంలో వాడటం అనమాట. జాతీయం అంటే ఏంటిది, ఇక్కడ సామెత అంటే ఏంటి కూడా వివరంగా ఇవ్వటం జరిగింది. అయితే క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి, వాటిని ఏ అర్థంలో వాడతారో తెలపండి అన్నాడు అనమాట. ఇక్కడ ఏమన్నాడు, జాతీయాలను గుర్తించండి అన్నాడు. ఇక్కడ జాతీయాలను గుర్తించి వాటికి రాయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఏమిచ్చాడు అక్కడ జాతీయాలు, ఒకసారి చదవండి మీరు. మొసలి కన్నీరు, మొసలి కన్నీరు అంటే ఏంటి, మొసలి కన్నీరు అంటే ఏమనాలి, కపట ప్రవృత్తిని తెలియజేసే సందర్భంలో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు అనలేదు, అంటే ఉన్నది ఉన్నట్లు కాకుండా ఏది యాక్షన్ చేసినట్టుగా. నిండుకుండ ఓలే అని ఉంది, ఒక వ్యక్తి గొప్పదనాన్ని స్వభావాన్ని తెలియజేసేటప్పుడు ఇటువంటివి వాడతారు, నిండుకుండోలే అనేసి వాడతారు అనమాట. ఇక పండ్లు కొరుకుట, అధికమైన కోపాన్ని, పండ్లు ఎప్పుడు కొరుకుతారు మన నాన్నగారు కానీ అమ్మగారు కానీ, అధికమైన కోపాన్ని ప్రదర్శించే వారిని గురించి చెప్పే సందర్భంలో వాడతారు అనలేదా, కోపంగా ప్రదర్శించడం. ఇక పూసల్లో ధారము, ఐకమత్యంగా ఉండటం అంటే పూసల్లో ధారం అనమాట. ధారం పూసల్లో ఉంటుందా లేదా ఐకమత్యంగా, ఆ విధంగా అనమాట. ఇట్లా అన్ని కూడా ఒక్కొక్కటి అనమాట, ఒక్కొక్కటి మీకు తెలియాలి. పాఠం చదివి అర్థం చేసుకోండి. మీకు ఇంకా అంతకు తెలియపోతే మీ తల్లిదండ్రుల్ని ఎలాంటి విషయాల్లో వాడతారమ్మా, ఇంకా తలలో నాలుగు ఒకటి, ఇది కూడా జాతీయం అనమాట అవునలేదా. మొసలి కన్నీరు ఒకటి మనం ఇప్పుడు చెప్పుకున్నాము, నిండు కొండోలే అనే విషయాన్ని ఒకటి దాని గురించి చెప్పుకున్నాము, పండ్లు కొరుకుట గురించి చెప్పుకున్నాము, పూసల్లో ధారం గురించి చెప్పుకున్నాము, తనలో నాలుగ అంటే ఎదుటి వారి ప్రవర్తన దృష్టిలో ఉంచుకొని వాడే మా సందర్భాల్లో ఇటువంటి వాడవచ్చు అంటే మిక్కిలి వినయాన్ని కలిగి ఉండటం అన్నమాట. మిక్కిలి వినయాన్ని కలిగి ఉండటం. అలాగే ఇక్కడ ద్విపక్షాలం,
క్రింది భాషను గురించి తెలుసుకుందాం. క్రింది పదాల్లోని సంయుక్త ద్విపక్షరాలోని ధ్వనులు రాయండి అన్నాడు ఇక్కడ. విద్య వి ధ ప్లస్ య ప్లస్ ఆ అంటే విద్య అన్నట్టు. అదేవిధంగా ఆ కాన్ ఉంది అక్కడ, ఏమొస్తుంది ఇక్కడ మొదటిగా ఆ వస్తుంది, తర్వాత ఖ వస్తుంది, ప్లస్ ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ ఖ వస్తుంది, ఈజీకల్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది ఆ అక్క అక్క అనలేదా. నెక్స్ట్ ముగ్ధ మూవ్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది మూవ్ వస్తుంది, తర్వాత ఘ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది తర్వాత ధ వస్తుంది, ముగ్ధ అన్నట్టు. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది ఆనే వస్తుంది. అలాగే మూర్ఛ అని ఉంది ఇక్కడ, మూర్ఛ మూ వస్తుంది, తర్వాత ర వస్తుంది, తర్వాత ఛ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా ఇక్కడ ఏమన్నాడు, సంయుక్త ద్విత్యక్షరాలు ధ్వనులు రాయమన్నాడు కాబట్టి రాశాము. సంయుక్తాక్షరం అంటే ఏమంటే ఇప్పుడు రాకి చావత్తు, గాకి దావత్తు. అలాగే ద్విత్యక్షరం అంటే కాకి కావత్తు, దాకి ఇది ఇదేమక్షం అవుతుంది, దాకి యావత్తు. ద్విత్వక్షమా సంయుక్తక్షమా గమనించాలి, ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చినట్టయితే ద్విత్వక్షం అవుతుంది. సంయుక్తక్షం ఏమవుతుంది, ఒక అక్షరానికి మరొక అక్షరం ఒక హల్లుకి మరొక హల్లు యొక్క ఒత్తు వచ్చినట్టయితే అదేమవుతుంది సంయుక్తక్షం అవుతుంది. ద్విత్వక్షానికి ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చినట్టయితే ఏంటి, ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చినట్టయితే ద్విత్వక్షం అవుతుంది. సంయుక్తక్షం ఏంటండి, ఒక హల్లుకి మరి యొక్క హల్లు ఒత్తు వచ్చినప్పుడు సంయుక్తక్షం అవుతుంది. అలాగే కింద వాక్యాల్లో గీత గీసిన పదాలను గమనించండి అని ఇచ్చాడు ఇక్కడ. ఇప్పటికైనా జాగృత పడతారని ఆశ, నీళ్ళెంత ఎక్కువగా ఉంటే తామర అంత వృద్ధి చెందుతుంది, అవి ఎక్కడుంటాయో తెలియదు అనేసి ఇచ్చాడు ఇక్కడ. అయితే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, పై వాక్యాలలో ఇప్పటికైనా అనే మాటలో మొదటి పదము ఇప్పటికీ, రెండవ పదం అయినా, ఇప్పటికైనా ఏంటి ఇప్పటికైనా ఇప్పటికీ అయినా, నీళ్ళెంత అనే మాటలో మొదటి పదం ఏంటి నీళ్ళు, రెండవ పదము ఎంత నీళ్ళెంత, ఎక్కడుంటాయో అనే మాటలో మొదటి పదం ఎక్కడ రెండవ పదం ఉంటాయో, నీళ్ళు ఎక్కడుంటాయి, పై వాటిని ఇట్లా విడదీయవచ్చు. ఇప్పటికైనా ఇప్పటికీ ప్లస్ అయినా, నీళ్ళెంత నీళ్ళు ప్లస్ ఎంత, ఎక్కడుంటాయో ఎక్కడ ఉంటాయో, ఇట్లా రాయని విడదీసి రాయటం అంటారు. ఇలా రాసేదాన్ని ఏమంటారు విడదీసి రాయటం అంటారు. అయితే కింది పదాలను విడదీసి రాయండి అని ఇచ్చాడు మీకు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలు ఎంత, మీరేమని రాస్తారు చెప్పండి నాకు, ప్రజలు ప్లస్ ఎంత అనలేదా, ప్రజలు ప్లస్ ఎంత. రెండవది ఏమిటి నేనెవరిని, నేను ప్లస్ ఎవరిని, ఏవా ఎవరిని అనలేదా. పోరేమిటి, పోరు ప్లస్ పోరు ప్లస్ ఏమిటి, పోరేమిటి అనలేదా. అలాగే ఇంకోటి నాకు ఇంకా, నాకు ప్లస్ ఇంకా, నాకింకా. అలాగే ఇవన్నీ, ఇవి ప్లస్ అన్ని, ఇవన్నీ. అలాగే సోమనాద్రి, సోమనా ప్లస్ అద్రి, సోమనా ప్లస్ అద్రి. విడదీసానా లేదా నేను? ఈ విధంగా మీరందరూ కూడా నోట్స్ లో చక్కగా విడదీసుకుంటే మరికొన్ని పదాలతోటి మళ్ళీ తర్వాత పాఠ్యాంశంలో మనం కలుసుకుందాం, సరేనా?